హోటల్లో భోంచేస్తావా? అంత కర్మ నీకేం పట్టిందయ్యా? కర్మ లేదు పద్మ గారు, ఎస్టు మార్పిడి మార్పిడి. చూడండి అత్తయ్య, రాత్రంతా బాగానే ఉన్నారు, ప్రొద్దునేటప్పటికి ఇది వరుస. నీ వరుస బాగుంది, నా వరుస బాగుంటాను. ముట్టుకోకుండా ఉండలేదు. ఏం లేదు అత్తయ్య, ఇంట్లో బియ్యం అయిపోయి తెచ్చి పెట్టండి అన్నాను, అది తప్ప. అబే ఎంత మాత్రం కాదు. అధికారంగా పద్మ గారు, ఇవి చెప్తే ఫోన్ చేయడం అంటారు. మొగుడు పెళ్ళాలి మధ్య అంతంత మాటలు ఫ్రెండ్ బజార్ వెళ్ళి సామాన్లు తీసుకురావడం మీకు అంత నామోషిక అయితే నేనే తెచ్చుకుంటాను. బజార్కి వెళ్ళి సామాన్లు కూడా తెచ్చుతా? బాబు అలా అనకూడదు, చిన్న చిన్న విషయాలు కలిగితే ఎలా? రాత్రి మీ ఇద్దరు పాటలు పాడుతూ గంతులేస్తుంటే ఆహా, భార్యాభర్తలంటే ఇలా ఆడుతూ పాడుతూ ఉండాలనిపించింది. ఇంతట్లోనే ఈ సగవాలయ్యేమిటి? చూడమ్మాయి, నువ్వైనా ప్రతి చిన్న విషయం అబ్బాయితో చెప్పకు. కావాలంటే సాయంత్రం మన ఇద్దరు అలా బజార్ వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెద్దాం. చూసారా అత్తయ్య గారు ఎంత మంచి మనసు, థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఒక రేషన్ కార్డు కూడా చెప్పండి. రేషన్ కార్డు గురించి నువ్వేమీ ఇదవ్వకు, ఆ పని ఆడవాళ్ళ ఇద్దరు మేము చూసుకుంటాం. టైం అవుతుందయ్యా, నువ్వు ఆఫీస్ కు వెళ్ళు. సాయంత్రం పెందరాడు ఏమిటండి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి, ఇలా పోట్టి చిలిపి పిల్లాడు ఎలా ఏగుతున్నావానమ్మా, తమాషాగానే ఉంటుందిలే. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది మీ ఆవిడ? ఆవిడకేం రా, రా ఇలా ఉంది. నువ్వేదో ఉత్తరాలు అడగమన్నావే, అవన్నీ చింపేశానని అబద్ధం ఆడుతావు. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేయడానికి ఏముంది? ఆ ఫోటోగ్రాఫర్ గారు లేడు, వాడిని ఉన్న పరంగా పట్టుకొచ్చి వాళ్ళ చేతిలో శుభం గారి దగ్గర నిజం చెప్పించి, శుభం గారి చేతిలో ఓ పోలీస్ కంప్లైంట్ ఇప్పించి దాన్ని మూసేసేసరి. ఒరే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సులనుకున్నావా? వాళ్ళు సస్తేనని చెప్పడు, ఎందుకంటే దొంగచాటుగా ఫోటోలు అమ్ముతున్నాడని వాడిని పోలీసులు మూసేస్తారు. ఇక శుభమ్మ విషయం, ఆవిడ సస్తేనని చెప్పదు, ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి ఇల్లెందుకిచ్చి వ్యభిచార కొంపగా మార్చిందని ఆవిడ మూసేస్తారు. కనుక ఇద్దరు సస్తేనని చెప్పరు. ఉన్న లా అంతా ఆవిడ పక్కనే ఉందిరా. మరి ఆవిడ ఎలాగైనా మెడబెట్టు బయటకి గింటారా, అదేరా నా పాయింట్. గింటేయడం 2 నిమిషాలే, కానీ బయట వాళ్ళు ఒప్పుకోద్దు. ఆ అమ్మాయిని మళ్ళీ లోపల తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య తగాదాలంటూ సజ్జనైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా సర్దుకుపోవాలి అని మళ్ళీ లోపల తీసుకుని సెటప్ చేస్తారు. ఇక నాకు ఉన్నది ఒకే ఒక మార్గం. ఏమిట్రా? ఓ పెద్ద నుయ్యి చూసుకుని దాంట్లో దూకటం. అది కరెక్టే, వారం రోజులు లోపి పెట్టు. ఏం పెద్ద నుయ్యి దొరకదా? చిన్న దూకుతాను. అబ్బా అది కాదురా, మీ సమస్య పరిష్కరించడానికి వారం రోజులు ఎలా ఓపి పెట్టేది? వయసులో ఉన్న అమ్మాయిని గదిలో పెట్టుకుని అక్కడే ఉంది కిటుకు. చూడు, రాత్రుడు నువ్వు నిద్రపోవద్దు. ఒకవేళ ఆ అమ్మాయి మేలుకొని నీ మనసు దగ్గరకు వచ్చిందనుకో, రానివద్దు. కానీ ఒక్క విషయం, నువ్వు ఎప్పుడైనా ఏదైనా విషయంలో తొందర పడ్డావనుకో, అంతే పర్మనెంట్ గా ఇరుక్కుపోతావు. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పర్మనెంటే, పద టైం అవుతుంది పద. మీ ఫ్యామిలీ వచ్చారు సార్? ఫ్యామిలీయా? 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 మా ఫ్యామిలీయా. ఏమి డైరెక్ట్ గా ఎక్కడికే వచ్చేసావు? నిన్న ఎవరు రమ్మన్నాడు? క్యారేజ్ తీసుకొచ్చాను తప్ప. అవును బాబు, నువ్వు హోటల్లో భోంచేయటం ఇష్టం లేక మేము క్యారేజ్ తీసుకొచ్చాం. ఏం గురు, ఈవిడ మీ శ్రీమతి గారా? అవును బాబు, పేరు రాధ. ఆషాఢ మాసానికి పుట్టింటికి వెళ్ళి నిన్న ప్రొద్దుటే వచ్చింది. ఏం బ్రదర్, పెళ్ళై కూడా అవలేదని మాత్రం ఎందుకు అబద్ధం ఆడారు? చెప్పాడంటే మా బాబుకి సిగ్గు ఎక్కువ. అవునవును, ఈ మధ్యనే పెళ్ళైందిగా, అందుకని సిగ్గు ఎక్కువైంది. నువ్వు వెళ్ళరా. అగ్గురు ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు పార్టీ ఏమంటే ఇల్లు దొరికాక ఇస్తానన్నా? ఇప్పుడు ఇల్లు దొరికింది, పెళ్లి అయింది, ఇప్పుడన్నా పార్టీ కొట్టించరా? ఎందుకు కొట్టించరు? తప్ప కొట్టిస్తాడు. నువ్వు నోమీరా. అనివార్య కారణాల వల్ల ఇప్పట్లో నేను పార్టీ ఇవ్వలేనందుకు చాలా చింతిస్తున్నాను, మీరందరూ నన్ను క్షమించాలి. అదే ఆయన ఊరికి అన్నారండి, రేపు సాయంత్రం మీ అందరికి తప్పకుండా ఇస్తాం. రేపు సాయంత్రం దాకా ఎందుకమ్మా, ఇవాళ్ళే ఇవ్వచ్చుగా. అవును ఇవ్వచ్చుగా. యాండి. అవునవును ఇచ్చేచ్చుగా. థ్యాంక్స్ రా, భార్య చెప్పినట్టు నడుచుకునే భర్త బ్రహ్మదేవుడితో సమానం అన్నారు. మరి మీరంతా సాయంత్రం తప్పకుండా దయచేస్తారు కదండి. వాళ్ళంతా తప్పకుండా దయచేస్తారని నువ్వు దయచేయి, ఎందుకంటే మా ఆవిడ ఇంకా భోంచేయలేదండి. ఓ, భార్య భర్తలంటే ఇలా ఉండాలి. భర్తకి ఆకలి అవుతుందేమోనని భార్య క్యారేజీ తేవటం, భార్య భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని భర్త గారు వర్రి మీద వర్రి అవ్వటం. ఇదే కదా పండంటి సంసారం అన్నచో. వెళ్ళండి, నమస్తే. మీరు సాయంత్రం తప్పకుండా రండి బాబు,
లేకపోతే వండిన ఎన్ని పారిపోతాయి. వస్తాలేండి వెళ్ళండి. ఈ కేసు ఏమిట్రా నాకు అర్థం కావట్లేదు. పద్మిని జాతి స్త్రీలని కొందరు ఉంటారా, వాళ్ళు పట్టిందే పుట్టు వదిలితే పట్టు. ఝాన్సీ, రాణి రుద్రమ, రెడ్డి నాగమ్మ నాలుగోది నీ భార్య. ఇవి నా లిస్టులో చేర్చుకో. ఇవి జాతి వేరు, శంకిని జాతిని. ఏ జాతి తెంగని ఆకలిగా ఉందిరా, ముందు దీని సంగతి చూద్దాం పదా. ఓకే రండి 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 రండి. రథం గారు వచ్చేసారు. మన వాళ్ళంతా వచ్చేసారు. వచ్చేసారా? వాళ్ళంతా వచ్చేసారు. ఇంకా ఏమిటి ఆలోచన? ఏం పర్వాలేదు రథం గారు, రాత్రి భోజనం టైం వరకు ఇక్కడే ఉండాలని ప్రోగ్రామ్ వేసుకొచ్చాం. మరీ మంచిది. ఎంతండి చూస్తాను. మాకు నీ పెళ్లి గురించి చెప్పకపోయినా నీ సెలక్షన్ మొత్తం సూపర్ బ్రదర్. ఈడు జోడు అంటే ఇలా ఉండాలి. నీకంటే నీ భార్య పొడవనా నీకు మాజోడి నచ్చింది? అరే మావాడి కంటే వాడి భార్య పొడుగని నీకెలా తెలుసు? మా వారి ఆఫీస్ లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్తారండి. మా మధ్య ఎటువంటి అరమరకలు కానీ దాపరకాలు కానీ లేవు. ఏమండి? అవునవును, భార్యాభర్తలైన తర్వాత ప్రేమ స్నేహితులతో ఫ్రాంక్ గా ఉండాలని నా ఉద్దేశం. ఇది కరెక్ట్. ఆదర్శ దాంపత్యం అన్నచ్చు ఇదే గాని తూర్పు పడమరల ఓలె మనసులున్నా అది ఎటులో దాంపత్యం అగును? సారథి గారు కథలు రాయడంతో పాటు గేయాలు కూడా మొదలు పెట్టారా? అరే నేను కథలు రాస్తానని కూడా మా వాడు మీకు చెప్పేశాడు అనమాట. చెప్పాను కదండి ఏ విషయం మా వారు నా దగ్గర దాసరని. ఏమండి ఆంజనేయులు గారు, ఆవకాయ వ్యాపారం ఎలా ఉంది? అంటే ఆవకాయ గురించి కూడా చెప్పేశాడు అనమాట. నేను చెప్పకలేదురా, మా ఆవిడ నాడీ గ్రంథాలు చాలా చదివేసింది. ఇలాంటి చెప్పారు చాలా ఈజీ. అదే అదేమి కాదండి, ఏ రోజు విషయం ఆ రోజు చెప్పకపోతే మా వారికి నిద్ర పట్టదంటే నమ్మండి. అయితే నీ భార్యాభర్తలు రాత్రులు మాట్లాడుకునేది మా గురించి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. టిఫిన్ ఆపేయండి. ఏమిట్రా పొద్దుగా ఉన్నా? అది కాదురా, వస్తున్నా అసలు పాయింట్ కు వస్తున్నా. ఈ రోజు మన ప్రోగ్రామ్ ప్రకారం మొదటి కార్యక్రమం. మేము ఎలాగూ మీ పెళ్లికి రాలేదు కాబట్టి మా అందరి ఆనందం కోసం మీ దంపతులు ఇద్దరు దండలు మార్చుకునుట. అదే బాగుంటుందిరా. నాకు ఇష్టం లేదు. అదేమిటి బాబు, అందరూ అలా ముచ్చట పడుతుంటే కాదనకూడదు. అది కాదు పెద్దమ్మ గారు, నేను ఏమిటయ్యా ప్రద్దానికి నువ్వు మా ఆయన మీ ఆయన గారు తీసుకురావద్దు. మీ ఇష్టం. దండల వాడికి ప్లస్ స్టిల్స్ వాడికి స్వాగతం. అమ్మాయి అమ్మా రాదా రామ్మా. అయ్యయ్యో నువ్వు వేసుకోకూడదు బాబు. ఇలారా నువ్వు అమ్మాయికి దండ వేయాలి, అమ్మాయి నీకు వెయ్యాలి. నువ్వు ఏ ఫంక్షన్ కన్నా ఇదే పాట పాడతావు? ఇది బర్త్డే ఫంక్షన్ కాదురా బాబు. నాకు వచ్చింది ఒకటే పాట. బాగానే పాడారు గారి, దండలు చాలా బరువుగా ఉన్నాయి. మీ ముచ్చ తీరిపోయింది కదా, ఇక దండలు తీసి. ఆ దండలతో పాటు మీరు మాతో గ్రూప్ ఫోటో దిగాలి. గ్రూప్ ఫోటో అయితే మంచి బందోబస్తు వచ్చారనమాట. బట్ యు సీ ఐ డోంట్ లైక్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్. ఫోటోలు తీసుకోవడం అంటే నాకు ఎలర్జీ బాబు. అవును బాబు, మరీ వాళ్ళతో బ్రతలాడించుకోవడం ఏమిటి? ఇలారా కూర్చోండి. పెద్దమ్మ గారు మీరు ఉండాలి. అదే నాకెందుకు బాబు. నో అదేం కుదరదు, కన్ను లేని భారతం సుబ్బమ్మ గారు లేని గ్రూప్ ఫోటోనా? రండి బాబు. మై నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నువ్వు అలా చూస్తుంటే నాకు నోట మాట రాదు, కాస్త ఎక్స్ప్రెషన్ మార్చు. మార్చాను చెప్పండి. సాయంత్రం మరిద్దరం అలా అలా పార్కు వెళ్ళి. పార్కుగా వెళ్ళండి, మీతో పార్కులకి సినిమానికి బీచ్కి వెళ్ళాలని నాకు ఎంతో ఇదిగా ఉంటుంది. ఇది తీర్చాలే, నేను పార్కు రమ్మంటున్నాను. తప్పకుండా వస్తావు కదా? మీరు రమ్మనాలే కానీ పార్కుకి ఏంటండి, ఇప్పుడు మీతో ఆఫీస్ రమ్మనే వచ్చేస్తాను. వద్దు, నా ఉద్యోగం ఓడిపోతుంది. మరలా సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి అట్టించి అయితే వస్తాను. నువ్వు ఇటు నుంచి నెహ్రూ పార్క్ వచ్చేస్తావా? వెళ్దా. మర్చిపోకండి. అలాగే అలాగే. ఇంకా ఆలస్యం దేనికి డియే, నువ్వు చెప్పిన గంటలో అప్పుడే 1 గంట వెయిటింగ్ లోనే అయిపోయింది. ఏదో మా ఆవిడ మనసు విరిచేయడానికి నీ నాటకం ఆడమంటే నిజంగా జీవిస్తున్నావేంటి? సరే నేను చెప్పిన డైలాగ్ అని గుర్తున్నా? నువ్వు మా ఆవిడ వచ్చేస్తుంది, కమ్ కూర్చో. నకరించి మొత్తుకుంటున్నాను. ప్రియాని పిలిస్తే ప్రియా పచ్చళ్ళలో నేను ఒక రకం అనుకుంటాను. మై డియర్ కృష్ణ అని పిలువు. మై డియర్ కృష్ణ. ఏడుపు మామూ
నన్ను అర్థంగా స్వీకరిస్తానని రేడియోలో వార్తలు చెప్పినట్టు రోజుకు 3 సార్లు చెప్తుంటే ఎంతో మురిసిపోయాను. ఇప్పటికి సోదరు కోసం పాటల్లాగా రోజుకు 6 సార్లు ఇదే రికార్డు వేయగలను ప్రీతమా. మనకు పుట్టబోయే బిడ్డల్లో మొదటి వాడిని డాక్టర్ ని చేస్తానంటే ఐసులా కరిగిపోయి నేను నెలకొప్పాను. నిజమే కానీ నా మొత్తం జీవితాన్ని ఒక ఆరాక్షసి ఐస్ క్రీమ్ లాగా మార్చి చర్చ లేకుండా తినేస్తుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రీతమా. ఏడవకుండి మీరేం బాధపడకండి. నువ్వా రాధా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. మీ ప్రేమ కథంతా విన్నాను. విన్నావా? చూసావా నా పరిస్థితి? ఈవిడా మీరు ప్రేమించిన ప్రియురాలు. అవునవును. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నా స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. సరికర్థం చేసుకున్నావు. అయినా ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచారు చెప్పేసి? అయినా భార్య భర్తకు ఇంకో కేసుందని తెలిస్తే ఆ కోపంలో వెరెత్తిపోయి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అందరిలాంటి ఆడదాన్ని కాను. అదే కదా నా బాధ. నా వల్ల మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అంత చేత నేను చేయలేనండి. మంచో చెడో మీరిద్దరు ప్రేమించుకోవును. మేమిద్దరం కలిసి మీతో కాపురం చేస్తాం. ఆమె కూడా నాతో పాటే ఉంటుంది. రాచెల్లి ఇంటికి వెళ్దాం. నేను ఆయన పెళ్ళాని కాదు, ఆయన నమ్ముడు కాదు. తప్పమ్మా, భర్తనంతంత మాటలు అనకూడదు చెల్లి. నేను చెప్పేదంతా నిజమే తల్లి. ఆయన నన్ను భార్యగా నటించమంటే 100 రూపాయలు కిరాయి ఒప్పుకున్నాను. ఇందాక నేను చెప్పిన డైలాగులన్నీ ఆయన నేర్పినవే. ఆవిడ చెప్పిందంతా మాట్లాడే. అంత మాట్లాడే ధైర్యం లేని వాడివి. నన్ను ఎందుకు అయ్యారు అమ్మన్నా? ఆగక్కడ, నీకు కావాల్సింది కిరాయి. ఇదిగో తీసుకెళ్ళు. పొద్దుటే మంచి భారం తగిలింది. ఇంకా నాటకం అయిపోలా? అయిపోయింది. అయితే ఇల్లు అటు కాదు, ఇటు అటు. ఎవరండి మీరు? నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, లోపలికి రండి. ఆంటీ, ఆంటీ, జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చారండి. నమస్కారం. నమస్తే. కూర్చోండి. అంకల్, అంకల్, జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చారు. మీ ఫ్యామిలీ పర్టికులర్స్ కావాలమ్మా. అడిగింది ఏం కావాలో. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? నేను, మా ఆయన, ఇంటావిడ. మీ ఇంటావిడ పేరు? ఎస్ సుబ్బమ్మ గారు. బెడ్ మీద కాదు, కింద వదిలించండి. సారీ. ఆవిడ వయసు అండి? 20. కాదండి, 45. మీ ఇంటాయన పేరమ్మా? ఉప్పుడుపాటి కృష్ణారావు అండి. వయసు? 55. 25 అండి. మీ పేరమ్మా? రాధ. వయసు? 15. 20 అండి. మీ ఆయన ఎక్కడ పనిచేస్తున్నారమ్మా? రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ అండి. మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? ఇంకా లేరండి. పోనీ ఇంకుందా కొంచెం? ఏమిటి, నీ ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నావు? ఇవి జనాభా లెక్కలు. ఆవిడ చెప్పేమని అబద్ధాలు. అబద్ధాలా? అంటే మీ పేరు కృష్ణారావు, వయసు 25 సంవత్సరాలు, రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నారు, ఇది అబద్ధం అండి? అంతవరకు కరెక్ట్ నా పైన చెప్పిన అబద్ధాలు. అంటే ఆవిడ పేరు రాధ, వయసు 25 సంవత్సరాలు, ఇది అబద్ధం అండి? అంతవరకు కరెక్ట్ అండి నా పైన చెప్పిన అబద్ధాలు. ఆ పైన ఆవిడేం చెప్పలేదండి, అంతవరకే చెప్పారు. అయినా మాకు కావాల్సింది కూడా అంతవరకే. అది కదండి, మీకు జనాభా లెక్క అంటే ఏమో ఇన్ఫర్మేషన్ అవి ఉంటాయి కదండి. మీరు చెప్పేవని అబద్ధాలు ఉన్నాయండి. అబద్ధాలా? మీరు ఎప్పుడైనా అబద్ధాలు అంటారా? అబ్బులు మండిపోతుంది. అని చేత నేను చెప్పేది ఏమిటంటే, సంవత్సరానికి ఒకసారైనా మనందరం కలిసి పిక్నిక్ వెళ్ళకపోతే మన జీవితానికి అర్థం లేదు, పరమార్థం లేదు. కనుక మనం అంతా క్రమశిక్షణ దూరదృష్టి పాటించి పిక్నిక్ వెళ్తున్నాం. శుభస్య శీఘ్రం. నాదో చిన్న ప్రపోజల్. ఏమిటి? ప్రతి సంవత్సరం మన మగవాళ్ళు మాత్రమే పిక్నిక్ వెళ్తున్నాం, కాబట్టి ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నాం. బాగుందిరా, చాలా బాగుంది. మీరంతా కలిసి ఫ్యామిలీ ఇస్తారండి, కానీ నేను మాత్రం ఒంటరిగా వస్తాను. అక్కడ నీకేదో పెళ్ళం లేనట్టు. అవును గురు, జంట ఉండినచో ఒంటరితనం ఎందులకు? అది కాదు గురు, నేను నేను లేదు, నువ్వు లేదు. నలుగురితో నారాయణ, పెళ్ళంతో పిక్నిక్ అన్నారు పెద్దలు. సో నువ్వు తప్పకుండా పెళ్ళంతో రావాలి. నేను చెప్పేది తప్పదు. వీడి ఫ్యామిలీ చూస్తున్నాడు, ఏర్పాటు చేసేయండి. అమ్మా అమ్మా, నన్ను చెట్టు ఎక్కించమ్మా. వెళ్ళి మీ నాన్న అడుగు. నాన్న అడిగితే కోరుతున్నారమ్మా, నువ్వే ఎక్కించమ్మా. మెదవు కూడా నువ్వు. అసలు మీ నాన్న ఏం చేస్తున్నారు కదా? ఏమండి ఏమిటి గొడవ? చెట్టు ఎక్కించమని ఏడుస్తుంటే కాస్త ఆడించకూడదు. చాలా ఊరుకో, ఇక్కడ ముక్కలు కలవక చస్తున్నావు. లైఫ్ లేదు అక్కడ, వంట అవ్వలేదు, మీకు ఫుడ్ ఉండదు.
ఏమిటండి ఏమైంది? చూడండి అక్కడ వంట తేలక చూస్తున్నావా, ఇక్కడ తేక ఆడుతున్నారు. తేక పిక్నిక్ వచ్చింది ఆడుకోవడం కాకపోతే మరి ఎందుకండి? ఆ మాటే మేమంటే అక్కడ వంటలు ఎవరు చేస్తారండి? ఏమిటి గొడవ? తేకాడ అనేది చాలా పవిత్రమైన కార్యం, దాన్ని ఎంతో మేము శ్రద్ధగా చేస్తున్నాం. దాన్ని మీరు డిస్టర్బ్ చేయడం బాగలేదు. మీరు చేసే ఈ గొప్ప పనికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మరే రామేశ్వరుడిన శనీశ్వరం తప్పలేదని ఇక్కడికి వచ్చినా మాకు ఈ వంట బాగా తప్పలేదు. అది మీ బాధ్యత, మీ కర్తవ్యం. మీరు మాత్రం బాగా పేకాడుకోవచ్చు. మా హక్కు, మా ఆనందం.